Nara Chandrababu Naidu. Ivala Nilayadanukunta, Ninna Monna. Bapatla. Adividanga Ponnuru. Patanalo Majilo Unnapudu. Ayana Velli. Roadshow Nirvahinchatam. Akkadakkada Bahiranga Sabalu Pettadam. Adevante ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అనేటువంటి శ్లోగంతో వెళుతున్నాడు. జనమేమో ఇదేమి కర్మ రాష్ట్రానికి అనుకోవట్లా, ఇదేమి కర్మ చంద్రబాబు నాయుడు గారికి అనుకుంటున్నారు. ఆయన మాట్లాడే మాటలు కొని తెచ్చిపెట్టుకునేటటువంటి మాటలు, కొని తెచ్చిపెట్టుకున్న ఆవేశం, మధ్య మధ్యలో కొని తెచ్చిపెట్టుకున్నటువంటి నవ్వు, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడతాడు? అక్కడెక్కడో ఇలాగే మాట్లాడుతూ, ఇదే నా చివరి ఎన్నిక, మీరు ఈసారి ఓటు ఎన్నిక పోయిపోతే ఇదే నా చివరి ఎన్నిక అన్నాడు. నోరు జారాడు, మనసులో మాట బయట పెట్టాడు. దాన్ని సరి చేసుకోవడానికి ఇవాళ ఈ బహిరంగ సభల్లో ఏం మాట్లాడుతున్నాడండి? ఇదే చివరి ఎన్నిక నాకు తమ్ముళ్ళు, ఈ రాష్ట్రానికి చివరి ఎన్నిక. ఏంటి అసలు పొంత కుదురుతుందా? రాష్ట్రానికి ఇది చివరి ఎన్నిక ఏంటి? ఈ రాష్ట్రం చివరి దశలో ఉందా? ఈ రాష్ట్రం వందేళ్ళు బతుకుతుందా? ఈ రాష్ట్రానికి చివరి ఎన్నిక ఏంటి? దాన్ని సరి చేసుకునేటటువంటి ప్రయత్నం కష్టపడుతున్నాడు. అబద్ధం ఆడాడు, మనసులో మాట చెప్పాడు, జారిపోయాడు. విశ్లేషకులు అనుకున్నారు, ఏం పోయే కాలం? చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల అనుభవం ఉంది, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇదే నాకు చివరి ఎన్నిక, ఓట్లేని బాబు అని బతికినాడుకుంటున్నాడంటే అయిపోయింది చంద్రబాబు నాయుడు పని అని చెప్పారు. అది గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నేనన్నది ఇదే నా చివరి ఎన్నిక అని అన్నది నాకు కాదు, ఈ రాష్ట్రానికే చివరి ఎన్నిక అనేటువంటి మాటలు మాట్లాడి దాన్ని సింక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తంటాలు పడుతున్నాడు. ఆ తంటాలు చూస్తే మనకు నవ్వు వస్తుంది. అక్కడక్కడ అంటాడు, తమ్ముళ్ళు నా ముఖ్యమంత్రి కోసం నేను రాలేదు, మీకోసం వచ్చాను. నాకు ముఖ్యమంత్రి కొత్త, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయలేదా? మళ్ళీ నాకు ముఖ్యమంత్రి ఎందుకు అన్నాడు. ఓకే బాగానే ఉంది. శాసనసభ ఏం చెప్పావు? నేను ఈ శాసనసభకు రావాలంటే మళ్ళా ముఖ్యమంత్రిగా గెలిచే వస్తా, లేకపోతే ఈ శాసనసభకి రాను అన్నావు. మరి అక్కడేమో అట్ట చెప్పావు, ఇక్కడేమో ఇట్ట వేరే మీద ఇట్ట చెప్పావు, ఈ రెండు సింక్ ఎలా అవుతుందో నాకు అర్థం కాలేదు. అంటే కేవలం మరొక్కసారి ముఖ్యమంత్రి కావడం కోసమే తాపత్రయపడుతున్నావు, గత్యంతరం లేదు, ఇక ముఖ్యమంత్రి కాకపోతే ఇంతరదు అవుట్, నా పార్టీ మునిగిపోతుంది అనేది అర్థం చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం అర్రులు చాస్తున్నాడు. ఈ వయసులో కూడా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి దుర్మార్గమైన మాటలు మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంట, ఈయన సైకో, వీళ్ళ అబ్బాయి సైకో, ఈయన దత్తపుత్రుడు సైకో. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సైకో ఏంటి? 175 సీట్లలో పోటీ చేసి, ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లు గెలుచుకున్నటువంటి వీరుణ్ణి పట్టుకొని సైకో అనే మాట మాట్లాడేటటువంటి దశకి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు. ఇంకా అనేకమైన విషయాలు మాట్లాడతాడు. ఇదేమి కర్మ, ఇదేమి కర్మ అంటూ, అంటే ఇది ఇంతకు ముందు నేను చెప్పింది, మరొకసారి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అదేంటి? పోలవరం గురించి. ఎక్కడికి వెళ్ళినా పోలవరం గురించి మాట్లాడతాడు. మొన్న మధ్యన పోలవరం ఏటిగడు దగ్గరికి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి జనాన్ని పోగు చేసి సాయంత్రం 7 గంటలకి పొదిగిపోయింది. అప్పుడు పోలవరం వెళ్ళాలంటాడు. ఏం పోయగలమే నాకు అర్థం కాదు. రాత్రిపూట పోలవరం వెళ్ళి పోలవరంలో ఏం చూస్తావు నువ్వు? చెప్పవంటే దాన్ని చెప్పరా. కాసేపు హంగామా చేశాడు. ఎవరో డీఎస్పీ గారిని పిలిచారు, ఏమండి మీరు అప్లికేషన్ పెట్టుకోండి, ఎస్సీ గారు పర్మిషన్ ఇస్తాను. ఓకే చెప్పావు కదా, నేను రేపు అసెంబ్లీ అప్లికేషన్ పెట్టుకుని వెళ్ళిపోయాను. మళ్ళీ అప్లికేషన్ లేదు, ఏమీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు. పోలవరం త్వరితగతిన పూర్తి కాకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు సైకో ప్రభుత్వం గోదావరిలో ముంచేసింది అనేటువంటి మాట మాట్లాడుతాను. నేను చాలా స్పష్టంగా ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను, అనేక సందర్భాల్లో చెప్పాను, చెప్పడం నా బాధ్యత. నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి చెప్తున్నాను, పోలవరం జాప్యమవుతుంది, దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం చేసినటువంటి నిర్ణయాలు, తెలుగుదేశం అనుసరించినటువంటి విధానం, తెలుగుదేశం చేసినటువంటి తప్పు వలనే పోలవరం ఆలస్యమవుతుంది అని చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు కాదు, 100 సార్లు చెప్తాను. చంద్రబాబు వచ్చినా చెప్తాను, తెలుగుదేశం పార్టీ వారు ఎవరొచ్చినా చెప్తాను, చర్చకైనా సిద్ధం, దానిలో ఏ విధమైన సందేహం లేదు. కారణం ఒక్కటే, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేశారు. చరిత్రలో ఎవ్వరూ చెయ్యరు, చెయ్యబోరు.
ఈ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాఫర్ డ్యాములు పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ వేసి డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోయే పరిస్థితి వచ్చింది ఈ రోజు కూడా లోయర్ కాఫర్ డ్యాములు ఇంకా పూర్తి కాలేదు మేము చేస్తున్నాము ఇది చరిత్రాత్మకమైన శాస్త్రీయమైన తప్పిదం ఈ తప్పిదం వలనే పోలవరం జాప్యమవుతుంది డేట్ చెప్పలేకపోతున్నాం నిన్న కేంద్ర మంత్రి గారు కూడా చెప్పాడు ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి ఒకటికి 10 సార్లైనా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు బుకాయించే కార్యక్రమాలు చేస్తున్నాడు నేను అనేక సందర్భాల్లో మూడు ప్రశ్నలు వేసా దానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పడు అదేమంటే పొన్నూరులేమో అక్కడ స్థానిక శాసనసభ్యుడు వైఎస్ఆర్ సిపి శాసనసభ్యునేమో కిలాడి రోసి అంటాడు మళ్ళా బాపట్లలేమో పెట్రోల్ అమ్ముకుంటున్నాడు కోన రఘుపతి అంటాడు మధ్య మధ్యలో నన్నేమో ఆంబోతురాంబాబు అన్నాడు నన్ను వీటన్నిటికి సమాధానం చెప్తా నేను మూడు ప్రశ్నలు వేసి అసలు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి చెప్తున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా చంద్రబాబు నాయుడు గారు వేనెక్కి తిరుగుతున్నాడు కదా అబ్బో జనం వస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు కదా జనం రాకపోయినా ఈ మూడు ప్రశ్నలకి ఆ జనం ముందే సమాధానం చెప్పు విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం సొంత నిధులతో నిర్మించవలసినటువంటి జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరాన్ని మీరు డబ్బులు ఇవ్వండి మేమే నిర్మిస్తామని ఎందుకు రాజీ పడ్డారు కారణం ఏమిటి కమిషన్ల కోసం కాదా రెండో అంశం మీరు తీసుకున్నారు 2018కి మేము పూర్తి చేస్తాం అని శాసనసభలో సవాలు చేసిన మీరు ఎందుకు 2018కి పూర్తి చేయలేకపోయారు చెప్పండిరా సమాధానం చెప్పగలరా మూడో ఇందాక చెప్పినట్టుగా కాఫర్ డ్యాముల నిర్మాణం కాకోకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా పూర్తి చేశారు ఇది చరిత్రాత్మక తప్పిదం కాదా ఈ మూడు ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పండి అంటే ఇది కాకోకుండా కిలాడి రోషయ్య పెట్రోల్ అమ్ముకున్నటువంటి రఘుపతి ఆంబోతు రాంబాబు ఈ మాట్లాడతారు కిలాడి రోషయ్య ఒరే కిలాడి ఈ రాష్ట్రం నీకన్నా పెద్ద కిలాడి ఎవడ ఉన్నాడు సొంత పార్టీ పెట్టుకుంటే ఎన్టీ రామారావు అని మాయ చేసి మావని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి నెంబర్ వన్ కిలాడి చంద్రబాబు నాయుడు కాదని అడుగుతా ఉన్నా నన్ను అంటాడు మొన్న ఎక్కడో దిగుడులు అనుకుంటా గంటార గంట రాంబాబు అన్నాడు నిన్నేమో పొన్నూరులో ఆంబోతు రాంబాబు అన్నాడు ఏంటి స్థాయి తక్కువ మాటలు ఎవడో నీ దగ్గర చెంచాగాడో లేకపోతే నీ మోచేతి నీళ్లు తాగేవాడో స్థాయి తక్కువగా మాట్లాడితే పర్వాలా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వాడివి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నవాడివి రాజశేఖర్ రెడ్డి గారి సమకాలికుడని చెప్పుకుంటున్నవాడివి కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకున్నవాడివి కేంద్రంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని కోరితే ప్రధానమంత్రిగా స్వీకరించుకోకుండా రాష్ట్ర ప్రజల కోసం నేను పోటుపట్టం కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్ముకున్నానని చెప్పుకునే స్థాయికి ఎదిగానని చెప్పుకున్న నువ్వు నన్ను ఇలా చీప్గా మాట్లాడతావని చంద్రబాబు నాయుడు నాకు అర్థం కాలేదు అంటే ఎందుకు మాట్లాడుతున్నావు ఇదికి సబ్జెక్ట్ లేదు సమాధానం లేదు అందుకని నువ్వు మాట్లాడుతున్నావు గంట అంటావు అరగంట అంటావు నేను అడుగుతా ఉన్నా నేను ఆంబూతునా నువ్వేం చేసావయ్యా నీ రాజకీయ జీవితం ఏంటయ్యా ఆంబూతులకు ఆవుల్ని సప్లై చేసి సీటు పొందినటువంటి వ్యక్తివి కాదా నువ్వు అధికారం పొందడం కోసం నువ్వు చేసినటువంటి అకృత్యాలు అన్యాయాలు ఎవరికి తెలియదు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు నన్ను ఆంబూతులకు ఆవుల్ని సప్లై చేసే సన్నాసిగా వ్యవహరించినటువంటి నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా అలా సప్లై చేసేవాళ్ళు ఏమంటారో తెలుసా తెలుగులో తెలుసుకో ఒక్కసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడమాక స్థాయి తక్కువగా మాట్లాడమాక నోరు జారమాక నోరు జారావా మళ్ళా నోరు జారవలసి ఉంటుంది జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు ధైర్యం ఉంటే లేదంటే నీ పని నువ్వు చేసుకో ప్రజలు నిర్ణయిస్తారు ఇదేమి కర్మ అని నువ్వు ఎన్నిసార్లు వాగినా ఇదేమి కర్మ నీకు నీ తెలుగుదేశానికి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు ప్రజలకు కాదు ప్రభుత్వానికి కాదు మళ్ళా తిరిగి నువ్వు అధికారంలోకి రావడం కల్లా రాసుకో ఇప్పటికైనా చూసుకో నీ పత్రికలు నువ్వు ఎన్ని కుతంత్రాలు కుళ్ళులు చేసినా ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే 175 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వస్తాడు కారణం ఒక్కటే ఒక చక్కని పరిపాలన వ్యవస్థల్లో విప్లవాత్మకమైన మార్పులు ప్రజల చెంతకే పరిపాలన అవినీతి రహితమైన పరిపాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముతున్నారు ఓట్లు వేస్తున్నారు మీరు చూశారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంత బ్రహ్మాండంగా వేశారో ప్రజలు ఎలా వస్తున్నారో చూస్తున్నారు తిరిగి మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిది అధికారం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అధికారం. ఎంతమంది కలిసినా ఎన్ని చేసినా ఇది వాస్తవం. చూసుకోమని మనవి చేస్తున్నా. సంవత్సరం తర్వాత అందరూ చూస్తారు.